हेलो फ्रेंड्स, ఈ రోజు మనం మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోనే ప్లాంటర్ ఎలా తయారు చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తానండి. సో ఇది వచ్చేసి జీరో బడ్జెట్ అన్నమాట. ఎందుకంటే మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఏంటంటే కుండీలు కొనాలి, ఇంకా మాన్యూర్స్ ఇవన్నీ కొనాల్సి ఉంటుంది కదా. అలా కాకుండా మనకి ఇంట్లో దొరికే వస్తువులతో చిన్న చిన్న ప్లాంటర్స్, కార్డ్బోర్డ్స్ యూస్ చేసి కానివ్వండి, మనకి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని యూస్ చేసి కానీ ఎలా యూస్ చేసుకోవాలి అన్నది నేను మన తోటలో యూస్ చేసిన వాటిని ఆల్రెడీ నేను మీకు చూపించాను. ఆటా బ్యాగ్స్ కానివ్వండి, రైస్ బ్యాగ్స్ కానివ్వండి. అయితే ఈ రోజు ఏంటంటే మనం ఈ కార్డ్బోర్డ్ యూస్ చేసి మనం ప్లాంటర్ అనేది రెడీ చేసుకుందామండి. సో నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ తీసుకున్నాను. మనం ఇదే ప్రాసెస్ని యూస్ చేసేసి పెద్ద సైజ్ది కూడా తీసుకోవచ్చండి. సో దీనికి కావాల్సింది ఏంటంటే కార్డ్బోర్డ్ బాక్స్ ఒకటి కావాలి. జస్ట్ మనకి ఏంటంటే ఒక షేప్ ఇచ్చేదానికి కార్డ్బోర్డ్ బాక్స్ని నేను యూస్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి, ఇట్లాంటి పాలిథిన్ కవర్ ఏదైనా మనకి ఎంతో అవైలబిలిటీగా ఉండేది తీసుకోవచ్చు. సో ఇదేంటంటే జియో మార్ట్ కవర్ అనమాట, ఇది ప్రొవిజన్స్కి వస్తుంది కదా, అది యూస్ చేస్తున్నాను నేను. అండ్ ఒక సీజర్ అయితే కావాలండి. సో బస్ ఇంతే, ఈ త్రీ ఐటమ్స్ యూస్ చేసి మనం చిన్న సైజ్ ప్లాంటర్ అనేది రెడీ చేసుకోవచ్చు. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నాకు అమెజాన్లో పార్సల్స్ తెప్పించుకుంటూ ఉంటాం కదా మనం ఏదో ఒకటి, సో అందులో వచ్చిన బాక్స్ అన్నమాట. ఇవి మనం వీటికి ఇట్లా కవరింగ్ లాగా ఇలా వస్తుంది కదా, ఇవి మనం కావాలంటే కట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏంటంటే షేప్ అనేది గట్టిగా ఉండే దానికోసం నేను ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నాను చూడండి. సో అంతే, ఫోల్డ్ చేసిన తర్వాత మనకి డ్రెయిన్ హోల్స్ అనేవి కావాలి కాబట్టి ఒక సీజర్ తీసుకోండి. సీజర్ తీసుకొని మనం ఇక్కడ లోపల నుంచి డ్రెయిన్ హోల్ చేస్తున్నాను. చాలా ఈజీగా పడిపోతుంది డ్రెయిన్ హోల్ కూడా. సో ఒక ఫోర్ డ్రెయిన్ హోల్స్ అనేవి చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎన్ని కావాలో అన్ని పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా డ్రెయిన్ హోల్స్ అనేవి చేసుకోవాలి. చూడండి, ఫోర్ డ్రెయిన్ హోల్స్ ఈజీగా చేసేసాం కదా. తర్వాత ఏం చేయాలంటే, సో ఇది చాలా పెద్ద కవర్, దీన్ని దీని మీద ఇది పెట్టేస్తాను నేను. అలా కాకుండా లోపల పెట్టేసుకున్నా. ఇక్కడ చూడండి, ఈ కవర్ నేను లోపల వైపున వేసాను. సో ఇదంతా లోపల ఇన్నర్ పార్ట్ మొత్తం కవర్ అయిపోయింది. తర్వాత దీన్ని టర్న్ చేసుకొని మనం ఇట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా కవర్ అయ్యే విధంగా వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎందుకంటే లోవర్ పార్ట్ ఖచ్చితంగా కవర్ చేయాలి, ఎందుకంటే ఇటు నుంచే మనకి డ్రెయిన్ హోల్స్ ఉన్నాయి కాబట్టి ఈ పార్ట్ అనేది ఖచ్చితంగా కవర్ చేయాలి. సో వీటికి సెల్లో టైప్స్ వేసి ఫస్ట్ బైండ్ చేసేసుకున్నా. ఇప్పుడు చూడండి, ఈ జియో కవర్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి బ్లాక్ పైకి వచ్చేలాగా వేశాను. అండ్ మనకి అడ్జస్ట్ బయటకు వచ్చినాయి. సో ఈ సెల్లో టేప్తో టూ రౌండ్స్ వేసేసాను అనమాట. సో ఇటు సైడ్స్ కూడా కవర్ అయిపోయింది. ఇంకా మనకి బ్యాక్ సైడ్ ఒక్కటే ఉంది. సో ఈ బ్యాక్ సైడ్ కూడా కవర్ చేయాలి కాబట్టి ఇదే కవర్ ఒక పార్ట్ ఇట్లా తీసుకొని ఇది బాగా మనం అడ్జస్ట్ చేసి పెట్టుకొని దీన్ని కూడా అట్లా సెల్లో టేపింగ్ చేసుకుంటే సరిపోతుంది. లేదా పిన్స్ అయినా, మన దగ్గర స్టాప్లర్ ఉంటుంది కదా, పెద్ద స్టాప్లర్ తీసుకొని పిన్స్ ఇట్లా చూడండి ఇలా ఎడ్జెస్ అనేవి ఫోల్డ్ చేసుకొని మనం సెల్లో టేప్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో దట్ బ్యాగ్ కూడా కవర్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, బ్యాక్ సైడ్ కూడా కవర్ చేశాను. సో ఇక్కడ నేను సెల్లో టేప్స్ వేసాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనం డ్రెయిన్ హోల్స్ చేసాం కదా, అవి మనకి జస్ట్ ఇట్లా టచ్ చేసి చూస్తే తెలుస్తుంది. సో అక్కడ మనం ఈ హోల్స్ అనేవి మళ్ళీ కవర్ కూడా వేసుకోవాలి. సో చూసారా,
అలానే ఇక్కడ కూడా తెలుస్తుంది మనకి. సో జస్ట్ అలా హోల్స్ వేసుకుంటే సరిపోతుంది. అట్లానే లోపల వైపు కూడా చూడండి, మనం లోపల కవర్ కూడా హోల్ అనేది వేయాలి. సో హోల్స్ వాటి దగ్గరే అడ్జస్ట్ చేసి పెట్టండి. సో దట్ ఏంటంటే మనకి ఈ కవర్లో నుంచి వాటర్ అనేది ఆ హోల్స్ దగ్గరే ఉంటుంది అన్నమాట. ఇట్లా ప్రెస్ చేసి పెట్టుకున్నాం అనుకోండి కవర్ని, ఈ కవర్ కూడా జరగకుండా ఆ హోల్స్ దగ్గరే ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఎంతో ఈజీగా ప్లాంటర్ అనేది రెడీ అయిపోయింది. సో కార్డ్బోర్డ్ అనేది మనం ఇక్కడ ఒక స్ట్రక్చర్ కోసం యూజ్ చేస్తున్నామండి. సో ఈజీ అన్నమాట, చూడండి 4 డ్రైన్ హోల్స్. సో ఇందులో మనం 2 వంగ మొక్కలు, 1-3 టమాటో మొక్కలు అట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. ఆకుకూరలు వేసుకున్నా చక్కగా సరిపోతుంది. అలా కాకుండా మనం ఇంట్లో దీన్ని ఆర్గనైజర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో ఈజీగా 0 కాస్ట్ అనే చెప్పాలి. ఆల్మోస్ట్ ఈ సెల్లో టేప్కి మాత్రం నాకు మనీ పడ్డట్టు అనిపించింది. 5 రూపీస్ అయితే ఒక సెల్లో టేప్ వస్తుంది కదా మనకి. సో ఈ సెల్లో టేప్తో నేను మొత్తం కవర్ చేశాను అండ్ చాలా ఈజీ కూడా. సో మనం ఇది కిచెన్లో ప్లేట్స్ అట్లా పెట్టుకోవచ్చు, లేదా మన డ్రెస్సింగ్ టేబుల్ పైన ఏదన్నా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, లేదా మనం గార్డెనింగ్లో పెట్టుకోవచ్చు. అండ్ దెన్ మనం బట్టలు షెల్ఫ్లో కూడా బట్టలు పెట్టుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఒక ఆర్గనైజర్ లాగా కూడా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో మనం చిన్నగా ఆకుకూరలు ఏమన్నా పెంచుకోవచ్చు మన గార్డెనింగ్లో అయితే, అండ్ టమాటో మిర్చి మొక్కలు ఏవైనా పెంచుకోవచ్చు అనమాట. సో నేను శాంపుల్గా చిన్న డబ్బాతో చూపించాను. సో ఇట్లాంటివి పెద్ద కార్డ్బోర్డ్స్ వచ్చినప్పుడు, పెద్ద కార్డ్బోర్డ్స్ కనుక మనం ఇలా చేసి పెట్టుకున్నామనుకోండి, ఈజీగా మనకి 2 ఇయర్స్ 3 ఇయర్స్ అట్లా వస్తుంది. సో మనం పాదులు పెద్ద పెద్దవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.